ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్నారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్షుక్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు వీడియోలో మనం మాసాని అమ్మన్ తిరుకోయలను దర్శించుకోబోతున్నాం. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ మాసాని అమ్మన్ తిరుకోయలు అనేది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో కలదు. ఇది కోయంబత్తూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో పొల్లాచికి సమీపంలో అనైమలై అనే గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం అమ్మవారికి చెందినది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైనదని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి. ఈ ఆలయ పరిసరాలలో అలియర్ నదీ ప్రవాహం ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం పడుకున్నట్లుగా, అంటే అలియర్ నదికి సమాంతరంగా ఉంటుంది. రాముడు సీతాన్వేషణ సమయంలో ఇక్కడికి రావడం మరియు ఇక్కడ కొద్ది రోజులు ధ్యానం చేసినట్లుగా ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని నానన్ అనే రాజు పరిపాలించేవాడు. అలియర్ నది ఒడ్డున పంట పొలాల దగ్గర ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టన్నా దాని పండ్లన్నా రాజుగారికి చాలా ఇష్టం. రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టు ఆకులను కానీ పండ్లను కానీ ఎవరు ఉపయోగించడానికి వీల్లేదు. ఒకరోజు కొంతమంది అమ్మాయిలు నది ఒడ్డున స్నానం చేస్తూ నీటిలో తేలియాడుతున్న మామిడి పండును చూశారు. అది రాజుగారి చెట్టుకు సంబంధించిన మామిడి పండు. అందులో ఒక అమ్మాయి ఆ మామిడి పండును తిన్నది. ఇది రాజుగారికి తెలిసి ఆ అమ్మాయికి మరణదండన విధించారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ నివసించేవారు పడుకొని ఉన్న ఒక అమ్మాయి విగ్రహాన్ని తయారు చేయించి ఆ అమ్మాయికి గుర్తుగా పూజించడం ప్రారంభించారు. తరువాత కాలక్రమంలో ఆమె మాసాని అమ్మన్గా ప్రసిద్ధి చెందింది. కొద్ది రోజుల తర్వాత కోరిన్ కోసర్గల్ అనే రాజు నానన్ని ఓడించి ఆ చెట్టును ధ్వంసం చేశాడని చెబుతారు. సో అది ఫ్రెండ్స్, మాసాని అమ్మన్ తిరుకోయల గురించి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.